హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోడ్ సైడ్ బండి మీద అమ్మే చికెన్ రోస్ట్ ఉంటుంది కదండి అది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఆ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక కోడిగుడ్డు తీసుకుని ఒక గిన్నెలో ఈ విధంగా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుని అర స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పెరుగు వేసుకుని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక అర కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోండి చికెన్ అంతా ఈ మసాలాలు బాగా పట్టాలి ఆ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మూత పెట్టేసి అలా ఉంచేయండి గంట తర్వాత మనం ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చికెన్ని వేసుకోండి ఒక్కొక్క మొక్కని ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా తిరగదిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ ఈ విధంగా తీసేసుకోండి సేమ్ ప్రాసెస్తో మొత్తం చికెన్ అంతా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని లైట్గా ఫ్రై చేసేసుకుని పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టండి వేరొక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని పావు స్పూన్ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాప్స్గా మొక్కలు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకుని ఇవన్నీ మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చికెన్ ఫ్రై చేసిన గ్రేవీ కొద్దిగా ఉందండి అది యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఈ విధంగా ఫ్రై చేసుకోండి చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్